హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ పుసపాటి రవికాంత్ రెడ్డి ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి సంస్కృత విద్యార్థులకు ఉన్నటువంటి అనువాదాహ అనేటువంటి భాగానికి సంబంధించినటువంటి శ్లోకాలు ఇక్కడ వివరిస్తాను అయితే ఇది అన్ని యూనివర్సిటీలకు లేదండి కొన్ని యూనివర్సిటీలకు మాత్రమే ఉంది మీకు గనక ఉండి ఉంటే ఇక్కడ ఉండేటువంటి ఆరు శ్లోకాల్లో మీరు మినిమం నాలుగు నేర్చుకోండి ఖచ్చితంగా మీరు రెండింటికి ఆన్సర్ చేయగలుగుతారు ఇది కొన్ని యూనివర్సిటీలకే అన్నాం కదా అయితే నాకు తెలిసినటువంటి కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన మోడల్ పేపర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను టోటల్ సిలబస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వీక్షిస్తారని భావిస్తున్నాను మొదటి శ్లోకాన్ని గమనించండి అతో హితోపదేశోయం పాఠవం సంస్కృతోక్తిషు వాచాం సర్వత్ర వైచిత్యం నీతి విద్యాం దాతి చ ఇట్లా శ్లోకం వారే ఇస్తారండి మనం దీనికి భావం మాత్రమే రాయాల్సి ఉంటుంది ఇక్కడ అత అంటే అందువలన హితోపదేశోయం హితోపదేశ ప్లస్ అయం ఈ హితోపదేశం అనేటువంటిది సంస్కృతోక్తిషు అంటే సంస్కృత భాషయందు ఓకేనా పాటవం ఈ హితోపదేశం అనేటువంటి గ్రంథాన్ని కనుక మీరు కనుక చదివి ఉంటే పాటవం అంటే మాట్లాడే విధాన సామర్థ్యాన్ని నెక్స్ట్ అండి వాచం అంటే మాటలు కావచ్చు నెక్స్ట్ వైచిత్ర్యం నీ జ్ఞానం పరంగా కావచ్చు అన్ని విధాలు కానీ అర్థమంది నీతి విద్యా నీతితో కూడినటువంటి విషయాలను కానీ దదాతి ఇస్తుంది అని ఈ యొక్క శ్లోకానికి భావం అండి అంటే హితోపదేశం చదవటం వలన విద్యార్థులు కావచ్చు పెద్దలు కావచ్చు జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అంతేకాకుండా నీతిని తెలుసుకోవచ్చు మనుషులతో ఎలా మాట్లాడే విషయాలను తెలుసుకోవచ్చు సంస్కృత భాషలో చమత్కారాలను కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అని ఈ శ్లోకం యొక్క భావం ఇక రెండవ శ్లోకాన్ని గమనించండి మతిర్దోలాయతే సత్యం సతామపి కలోక్తిభి తాబిర్ విశ్వసి చాసౌ మ్రియతే చిత్రకర్ణవత్ అన్నాడండి నెక్స్ట్ ఇప్పుడు మీనింగ్ చూడండి సతామపి అంటే మంచివారికి సజ్జనులకు కూడా కలోక్తిభిహి అంటే దుర్మార్గులైనటువంటి మూర్ఖుల చేత వారి యొక్క మాటల చేత ఓకేనా మతిహి బుద్ధి అనేటువంటిది దోలాయతే అంటే చెంచలం అవుతుంది దుర్మార్గులు అనే వాళ్ళు గనక నలుగురు ఉన్నారంటే వారి మధ్యలో ఉండేటువంటి మంచివాడికి కూడా ఆ బుద్ధి మారిపోతుంది అని అంటున్నాడండి తాబిహి అటువంటి మాటలతో విశ్వాసిత అంటే నమ్మకం కోల్పోయినటువంటి అసౌ ఆ సజ్జలను కూడా చిత్రకర్ణవత్ చిత్రకర్ణుని వలె మ్రియతే నశిస్తారు అని ఈ శ్లోకం యొక్క భావం అంటే సజ్జనులకు కూడా దుర్మార్గుల యొక్క మాటలతో వారి యొక్క బుద్ధి చెంచలమవుతుంది అవుతుంది కాబట్టి ఆ మాటలతో నమ్మకం పొద్దినటువంటి సజ్జనులు కూడా చిత్రకరుని వలె మరణిస్తారు అని ఈ శ్లోకం యొక్క భావం అండి ఇక మూడవ శ్లోకాన్ని గమనించండి త్యజేత్ క్షుధార్థ మహిళా స్వపుత్రం త్యజేత్ క్షుధార్త మహిళా స్వపుత్రం కాదేత్ క్షుధార్థ కుజగి స్వమండం ఓకేనా బుభుక్షిత కిం నా కరోతి పాపం క్షీణా నర నిష్కరుణా భవంతి ఇది శ్లోకం అండి ఇప్పుడు మీనింగ్ చూడండి క్షుధార్త ఆకలి బాధతో ఉన్నటువంటి మహిళ స్త్రీ స్వపుత్రం త్యజేత్ తన బిడ్డను కూడా వదిలిపెట్టవచ్చు నెక్స్ట్ ఇంకేమన్నాడు క్షుదార్థ ఆకలితో ఉన్నటువంటి భుజగి ఆడపాము స్వమండం తన యొక్క గుడ్డుని కాదేతు తనే తింటుంది అయితే ఎందుకని బుభుక్షిత ఆకలితో ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే పాపం కిమ్ నా కరోతి పాపాన్ని చేయడా ఏమి అని ప్రశ్నిస్తాడు అంటే అర్థమైంది ఆకలితో ఉన్నవాడు ఖచ్చితంగా పాపాన్ని చేస్తాడు అని దీని యొక్క భావం అండి క్షీణ అంటే ఆకలి బాధతో ఉన్నటువంటి వారు లేదా కష్టాలతో ఉన్నటువంటి వారు నరాహ నరులు ఎవరైనా సరే నిష్కరుణ భవంతి అంటే దయ లేకుండా ఉంటారు అని ఇక్కడ చెప్తాడండి సరే భావం మొత్తం ఇక్కడ చూడండి చూడండి ఆకలితో బాధపడుతున్నటువంటి స్త్రీ తన కొడుకుని విడిచిపెట్టవచ్చు ఆకలితో బాధపడుతుంటే ఆడపమైనా సరే తన గుడ్డును తినవచ్చు అదేవిధంగా ఆకలితో ఉన్నవాడు కష్టంలో ఉన్నటువంటి వాడు పాపాన్ని కూడా చేస్తాడు అయితే ఆపదలో ఉన్నటువంటి మనుషులే అలా ఉన్నప్పుడు మరి జంతువుల మనకేమి అని చెప్పి అక్కడ కాకి ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తుందండి ఇక నాలుగో శ్లోకాన్ని చూడండి మత్త ప్రమత్తోన్మత ఓకేనా అంటే విడదీస్తే మత్త ప్రమత్త ఉన్మత్త అని అర్థమైంది అక్కడ ఓకేనా శ్రాంత క్రుద్ధో బుభుక్షిత లుబ్ధో బీరు స్వరాయుక్త నా ధర్మవిత్ అన్నాడు మత్త అంటే తాగిన మైకంలో ఉన్నటువంటి వాడు ప్రమత్త జాగ్రత్త లేనివాడు ఉన్మత్త పిచ్చివాడు శ్రాంత అంటే శ్రమలే శ్రమను కలిగిన వాడు అలసిపోయినటువంటి వాడు కృద్ధ కోపంతో ఉన్నవాడు బుభుక్షిత ఆకలితో ఉన్నవాడు లుబ్ధ పిసినారి వాడు ీరుహు భయపడేవాడు త్వరాయుక్త అంటే తొందరపాటు కలిగినటువంటి వాడు కామకశ్చ కామంతో ఉన్నటువంటి వాడు కోరికలు కలిగిన వాడు ఇటువంటి వాడు నా ధర్మవిత్ అన్నాడండి అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ధర్మాన్ని తెలుసుకోలేరు ఒకవేళ చెప్పినా అంతే కానీ వాటిని ఆచరణలో పెట్టలేరు అనమాట ఆ విధంగా అక్కడ భావం చెప్తున్నాడండి తాగిన మైకంలో ఉన్నవాడు జాగ్రత్త లేనివాడు పిచ్చివాడు అలసిపోయినవాడు కోపంతో ఉన్నవాడు ఆకలితో ఉన్నవాడు పిసినారి భయపడేవాడు తొందరపాటు ఉండేవాడు కాముకుడు ఇటువంటి వారు ధర్మాన్ని తెలుసుకోలేరు ఓకేనండి నెక్స్ట్ ఐదో శ్లోకాన్ని చూడండి నా భూప్రదానం నా సువర్ణదానం నా గోప్రదానం నా తదాన్నదానం ఓకేనా యదా వదంతిహ మహాప్రదానం సర్వేషు దానేష్ ప్రదానం అన్నాడండి నా భూప్రదానం అంటే భూమిని దానం చేయడం కానీ నా అది గొప్పది కాదు అదేవిధంగా నా సువర్ణదానం బంగారాన్ని దానం చేయడం కూడా గో గొప్ప విషయం కాదు నా గోప్రదానం గోవుల్ని దానం చేయడం కూడా పెద్ద విషయం కాదు అదేవిధంగా తద ఆ విధంగా నా అన్నదానం అన్నాన్ని దానం చేయడం కూడా గొప్ప విషయం కాదు యదా ఏ విధంగా అయితే ఇహ ఈ భూమి మీద సర్వేషు దానేషు అన్ని దానాల కన్నా అభయప్రదానం అభయప్రదానం అభయాన్ని ఇవ్వడం అనేటువంటిది వదంతి అంటే చెప్పబడుతుంది ఏమని చెప్పబడుతుందంటే మహాప్రదానం గొప్ప దానం అని చెప్పి చెప్పబడుతుంది అంటే అర్థమైంది ఇక్కడ భావం శుద్ధం చూడండి భూమిని దానం చేయడం బంగారం దానం చేయడం గోవులు దానం చేయడం అన్నం దానం చేయడం అదేవిధంగా ఇవన్నీ పెద్ద గొప్పవని అనుకుంటున్నారేమో ఇవన్నీ గొప్పవి కాదు వీటన్నిటికన్నా ఈ సృష్టిలో గొప్పదైనటువంటిది ఎంత అంటే అభయాన్ని ఇవ్వడం కాబట్టి నేను ఆ ఒంటిని చంపను అని నక్క పులి తర్వాత కాగితో ఈ సింహం చెబుతుందన్నమాట ఇక ఆరో శ్లోకాన్ని చూడండి సర్వకామ సమృద్ధస్య అశ్వమేధస్య యత్ఫలం ఓకేనా తత్ఫలం లభతే సమ్యక్ రక్షితే శరణాగతే చూడండి దీని యొక్క అర్థము సర్వకామ సమృద్ధస్య అన్ని విధాలైనటువంటి కోరికలు తీర్చగలిగినది నీకు ఏది ఉంటే దాన్ని తీరుస్తుంది అది అదేంటది అశ్వమేధస్య అశ్వమేధ యాగం అన్నమాట అయితే ఫలం ఎంత గొప్ప అయితే ఉంటుందో తత్ఫలం అంత గొప్ప ఫలితము శరణాగతే శరణు కోరినటువంటి వారిని సమ్యక్ రక్షితే మనం మంచిగా కనుక రక్షించగలిగితే లభతే లభిస్తుంది కాబట్టి ఈ సింహం చెప్తుంది ఆ వంటెను శరణు కోరింది నేను దానికి రక్ష రక్షణిస్తాను అభయం ఇచ్చాను మరి యాగం చేయగా వచ్చేటువంటి పుణ్యంతో సమానమైన ఫలితము ఇదిగో ఈ ఒంటెను ఇచ్చినటువంటి దానిని రక్షించాను కాబట్టి లభిస్తుంది మరి దాన్ని నేను ఎలా పోగొట్టుకుంటాను అని చెప్పి కాకితో చెబుతుందనమాట చివరి శ్లోకం చెప్పుకునే ముందు విద్యార్థులందరికీ కూడా ఒక విన్నపం ఈ వీడియోని మీ మిత్రులు కూడా షేర్ చేయండి మాకు అన్ని విధాలా సహకరించండి ఓకేనా సరే చూడండి స్వామి మూల భవంత్యేవ సర్వా కలు సా మూలేష్ వృక్షేషు ప్రయత్న సఫలో రుణాం అన్నాడు సరే ఇప్పుడు అర్థం చూడండి సర్వాహ ప్రకృతయ అంటే ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి నింపబడి ఉంది ప్రజలందరితో కాబట్టి ఈ ప్రజలందరూ కూడా స్వామి మూలా ఏవ రాజును ఆధారంగా చేసుకొని భవంతి ఉంటారు అయితే వృక్షేషు స మూలేషు ఆ చెట్లయందు ఆ మొదలు బాగున్నప్పుడు రుణం మనుషుల యొక్క ప్రయత్న అపి ప్రయత్నం కూడా సఫల భవతి సఫలం అవుతూ ఉంటుంది అంటే అర్థం ఏమంటే రాజా నా ఆహారాన్ని స్వీకరించి నువ్వు సంతోషంగా ఉండు అని కాకి చెప్తుంది అనమాట ఓకేనా అప్పుడు చెప్తుంది ఏమని ఏ విధంగా రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు పండ్ల చెట్ల యొక్క మొదలు బాగున్నప్పుడు మనుషులు ఆ చెట్ల నుండి ఫలాన్ని స్వీకరించి సంతోషంగా బతకగలుగుతారు కాబట్టి నన్ను ఆహారంగా స్వీకరించి నువ్వు కనుక సంతోషంగా ఉంటే నువ్వు నేను నమ్ముకున్నటువంటి వారిని రక్షించగలుగుతావు అని చెప్పి ఆ కాకి సింహానికి బోధిస్తుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్